Hello friends, welcome back to our channel. In this video, I would like to explain an example on Bernoulli's differential equation. Already ఇంతకు ముందు వీడియోలో మనం Bernoulli's equation అంటే ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాము. ఒకసారి ఆ వీడియో కనుక చూడకపోతే జస్ట్ దీని ప్లేలిస్ట్ దీని ప్రీవియస్ వీడియో చూడండి, అది చూసి ఈ ప్రాబ్లం వింటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనండి, కొంచెం టైం స్పెండ్ చేయండి, ఏముండదు, అది ఎంతోసేపు పట్టదు, చూడండి ఒకసారి. ఓకేనండి, సో ఈ ప్రాబ్లం చూద్దాం. చూడండి, సాల్వ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ వై పవర్ సిక్స్. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషను, బెర్నోలియో పక్కన పెట్టేయండి. డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ వన్ తప్ప ఏమీ ఉండకూడదు. ఇక్కడ వాడు ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మీరు ఎక్స్తో డివైడ్ చేయండి. అది లీనియర్ అయినా బెర్నోలి అయినా సరే డివై బై డిఎక్స్ ఉందా, దాని పక్కన వన్ తప్ప ఏమీ ఉండకూడదు కాబట్టి. సో లెట్ అస్ డివైడ్ ద గివెన్ ఈక్వేషన్ విత్ ఎక్స్. అక్కడ డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే దాంతో డివైడ్ చేయాల్సింది. ఆల్రెడీ మీకు లీనియర్ కనుక సాల్వ్ చేస్తుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి, డివైడ్ ద గివెన్ ఈక్వేషన్ విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్. సో గివెన్ ఈక్వేషన్ ఆటోమేటికలీ బికమ్స్ టు డివై బై డిఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్ ఇయర్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, మీరేమో ఎక్స్తో డివైడ్ చేశారు, అందుకని ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉంటుంది, వై పవర్ సిక్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందో చూడండి, నాన్న ఎలా ఉందండి ఇది. క్లియర్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. వై పవర్ ఎన్కు బదులుగా వై పవర్ సిక్స్ ఉందన్నమాట. సో క్లియర్లీ డైరెక్ట్గా రాసేయండి, ఏం కాదు. క్లియర్లీ వన్ ఈస్ బెర్నోలిస్, ఇక్కడ కనుక వై పవర్ సిక్స్ లేదనుకోండి లీనియర్ మాత్రమే అవుతుంది. సో లీనియర్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేస్తాం. ఇక్కడ ప్రొడక్ట్లో, రైట్ సైడ్ ప్రొడక్ట్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్కి అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ టర్మ్కి వై పవర్ సంథింగ్ ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఇది బెర్నోలి అవుతుంది. ఓకేనండి, సో ఇట్ ఈస్ బెర్నోలిస్ ఈక్వేషన్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ వై. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే లీనియర్లోకి మార్చుకొని సాల్వ్ చేస్తాం. లీనియర్లోకి ఎలా మారుస్తాం, ఈ రైట్ సైడ్ వై పవర్ ఇన్ ప్లేస్లో ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్తో డివైడ్ చేయాలి. ఓకేనండి, డివైడ్ వన్ విత్ వై పవర్ సిక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో దిస్ వన్ బికమ్స్ టు వన్ బై వై పవర్ సిక్స్. వన్ బై వై పవర్ సిక్స్ని ఏమని రాస్తాను, వై పవర్ మైనస్ సిక్స్ అని రాసుకోండి, బాగుంటుంది. డివై బై డిఎక్స్ ప్లస్ సెకండ్ పార్ట్ ప్లస్ ఉంది, ప్లస్ పెట్టాను, వన్ బై ఎక్స్, వన్ బై ఎక్స్ వై బై వై పవర్ సిక్స్. వై బై వై పవర్ సిక్స్ అంటే ఎంత, వై బై వై పవర్ సిక్స్ అంటే వన్ బై వై పవర్ ఫైవ్. ఈ వన్ బై వై పవర్ ఫైవ్నే వై పవర్ మైనస్ ఫైవ్ అని రాసుకోండి, బాగుంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక వై పవర్ సిక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ తప్ప ఏమీ ఉండదు. సో దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో వై పవర్ సంథింగ్ ఉంటుంది, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ వై పవర్ సంథింగ్ ఉంటుంది. ఈ వైల్లో ఏ టర్మ్ అయితే ఉందో దాన్ని టీ అనుకోండి, పుట్ వై పవర్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టీ. వై పవర్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి డెరివేటివ్ చేస్తాను. డెరివేటివ్ ప్రతి ప్రాబ్లం కూడా ఇలాగే చేస్తారు. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఇది ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది, ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో మైనస్ ఫైవ్ ఇంటూ వై పవర్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ మైనస్ సిక్స్. కానీ డెరివేటివ్స్ రాకపోయినా ఇంటిగ్రేషన్స్ రాకపోయినా మీరు సెకండ్ సెమిస్టర్ డిఈవిసి చాలా దాదాపుగా ఇక పాస్ అవ్వడం కష్టమే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, కొంచెం ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి. డిటి బై డిఎక్స్ ఓకేనా. సో నాకు ఫస్ట్ టర్మ్ ఇక్కడ వై పవర్ మైనస్ సిక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మాత్రమే ఉంది, ఇక్కడ నాకు మైనస్ ఫైవ్ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో వై పవర్ మైనస్ సిక్స్ ఎగ్జాక్ట్గా ఈ సెకండ్ పార్ట్లో వై టర్మ్ టీ అనుకుని డెరివేటివ్ చేస్తే ఫస్ట్ పార్ట్కి 100% వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేటట్టు నువ్వు చేసుకోవాలి. ఓకేనా, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఫైవ్ డిటి బై డిఎక్స్. ఓకేనండి, ఇది తీసుకెళ్ళి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, వై పవర్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టీ, ఎందుకంటే చివరిలో టీ ఉంచాం తీసేస్తాం. ఓకేనండి, సో ఈక్వేషన్ నెంబర్ టూ బికమ్స్ టు అవు, జాగ్రత్త చూసుకోండి, వై పవర్
మైనస్ సిక్స్ ఇంటూ డివైడ్ బై డిఎక్స్ అంటే మైనస్ 1/5 డిటి బై డిఎక్స్ డిటి బై డిఎక్స్ ప్లస్ 1/ఎక్స్ ఇంటూ వై పవర్ మైనస్ ఫైవ్ అంటే టీ పెట్టుకోండి. మీరు జెడ్ అనుకున్నా జెడ్ అయినా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో మళ్ళీ డిటి బై డిఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 1/5 ఉంది, అది ఉండకూడదు. సో డిటి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్తో మల్టిప్లై చేస్తే మైనస్ 5/ఎక్స్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5x స్క్వేర్. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 4. వాట్ ఈస్ 4? క్లియర్లీ వీఆర్ అబ్జర్వింగ్ దట్ 4 ఈస్ 1 మినిట్. ఈక్వేషన్ నెంబర్ 4 ఈస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ద రియల్ వే ఇన్ ద డిపెండెంట్ వేరియబుల్ టీ. టీలో లీనియర్ ఈక్వేషన్. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఎలా చేయాలి, లీనియర్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేసేస్తామో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏముందండి, ఇదిగోండి చూసారా, ఇది డిటి బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇది క్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది పి ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఓకేనా. సో పి ఆఫ్ ఎక్స్ ప్లస్లో మైనస్ 5/ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్లో మైనస్ 5x స్క్వేర్. ఇలా తీసుకుని చెప్పుకుంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ 5/ఎక్స్, మైనస్ ఉంది కాబట్టి బయట పెట్టేశాను. సో ఈ పవర్ మైనస్ 5, 1/ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఇప్పటికే చాలాసార్లు చేసాము, ఇంటర్మీడియట్లో కూడా చాలా ఫేమస్ ఫార్ములా. సో లాగడానికి ముందు ఏదైనా ఉంటే పవర్లోకి వెళ్ళిపోతుంది, ఆల్రెడీ ఫార్ములాస్ నేర్పించాను. సో ఫార్ములా ఏంటండి, అది ఎన్ని ఇంటూ లాగ్ ఎక్స్ ఉందనుకోండి, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది, సింపులే కదా, 10th క్లాస్లోనే వస్తుంది ఇది. ఈ పవర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 5 పవర్లోకి తీసుకెళ్ళిపోతాం కదా, లాగ్ ఎక్స్ పవర్ మైనస్ 5, ఇట్ వుడ్ బి ఎక్స్ పవర్ మైనస్ 5, ఇట్ వుడ్ బి 1/ఎక్స్ పవర్ 5, వెరీ సింపుల్. ఓకేనా, ఆల్రెడీ ఇంతకుముందు ఫార్ములా కూడా నేర్పించాను, ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ వస్తుంది అందుకని. సో ఫైనల్లీ యూ షుడ్ కన్క్లూడ్ దట్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/ఎక్స్ పవర్ 5. ఓకేనా, లీనియర్ బెర్నోలీలో ఈ రెండు ఫార్ములాస్ చాలాసార్లు వస్తాయి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ పవర్ లాగ్ ఎక్స్ ఈ ప్లేస్లో ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఇక్కడ బేస్లో ఈ ఉన్నట్టే, నువ్వు రాసినా రాయకపోయినా బేస్లో ఈ ఉన్నట్టే, ఓకేనా. అదే ఎన్నింటి లాగ్ ఎక్స్ అయితే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగానే సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. ప్రతి 99% లీనియర్ బెర్నోలీలో ఈ లార్థమ్ ప్రాపర్టీస్ వాడతాము. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో కూడా చాలా నీట్గా రాసించాను చూడండి, ఓకేనా. నౌ ఫస్ట్ యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ 4. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 4 ఈస్ టీ ఇంటూ డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ, ఇది లీనియర్ ఈక్వేషన్ టీ కదా, అందుకని టీతో స్టార్ట్ చేసుకోవాలి. టీ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. సో దట్ ఇంప్లాయ్స్ టీ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, 1/ఎక్స్ పవర్ 5 అని వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అండి, ఏమంటే ఇక్కడ కూడా రాసాం కదా, మైనస్ 5x స్క్వేర్ ఇంటూ 1/ఎక్స్ పవర్ 5 డిఎక్స్ ప్లస్ సి. కొంచెం బెర్నోలీస్ లెందీగానే అనిపించచ్చు స్టూడెంట్స్కి, బట్ మీరు మనసు పెడితే ఈజీగానే ఉంటుంది చూడండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. సో టీ ఇంటూ 1 టీ బై ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ 1/ఎక్స్ క్యూబ్ ఈజ్ ద రిమైనింగ్ టర్మ్ ఇన్ సైడ్ ద ఇంటిగ్రేషన్ డిఎక్స్ ప్లస్ సి, ఓకేనా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ 1/ఎక్స్ క్యూబ్, ఇక్కడ రాస్తాం చూడండి. ఇంటిగ్రల్ 1/ఎక్స్ క్యూబ్కి ఏమవుతుంది అంటే ఫార్ములా మైనస్ 1/2x స్క్వేర్ అవుతుంది, ఓకేనా, నోట్ చేసుకోండి. ఎందుకనంటే ఈ 1/ఎక్స్ క్యూబ్ని ఇక్కడ డినామినేటర్ ఉన్న ఎక్స్ క్యూబ్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి, ఎక్స్ పవర్ మైనస్ 3 అవుతుంది. అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారం ఎక్స్ పవర్ మైనస్ 3+1/-3+1 ఫార్ములా అప్లై చేస్తే ఇట్లా వచ్చేస్తుంది, ఒకసారి చూడండి లేదంటే గుర్తుపెట్టేసుకోండి. సో మైనస్ ఆల్రెడీ బయట మైనస్ ఉంది కదా, ఇప్పుడు ఫార్ములాలో మైనస్ వచ్చింది కదా, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 5/2x స్క్వేర్ ప్లస్ సి, ఓకేనండి. కానీ ఇక్కడ టీ ఉండకూడదు. టీ అంటే ఏంటి, ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 3లో చూపించాను చూడండి, టీ అంటే వై పవర్ మైనస్ 5. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ మైనస్ 5 ఈజ్ నథింగ్ బట్ 1/y/5. సో యూ విల్ గెట్ ద ఫైనల్ జనరల్ సొల్యూషన్. ఒకసారి చూడండి ఫైనల్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, 1/y/5x/5, 1/x/5 ఇంటూ వై పవర్ 5 అని రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు 5 బై
2x² + c. ఈ విధంగా బెర్నౌలీస్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. చివరిలో మీరు టీ వాల్యూ రీప్లేస్ చేయకపోతే అన్నెసరీగా ఒక మార్క్ తీసేస్తాడు. ఓకేనండి, టీ మధ్యలో మనం పెట్టుకున్నాం కాబట్టి చివరిలో తీసేసేయాలి. ఓకేనా, ప్రాబ్లంలో అయినా సరే లైఫ్లో అయినా సరే మధ్యలో వచ్చి మధ్యలోనే పోతే చివరిదాకా రావు, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి లెక్క ఇంకొకటి ఉన్నది, అది కూడా సాల్వ్ చేద్దాం చూడండి. సో సాల్వ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు y(tan x - y²)sec(x). ఓకేనండి, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. మనకి dy/dx పక్కన p(x)y ఉండాలి, అందుకని ఈ టర్మ్ని ఇట్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. సో గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ dy/dx మైనస్ ఫస్ట్ టాన్ ఎక్స్ అని రాయండి, ఇంటూ వై. వై టాన్ ఎక్స్ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఏ కాంబినేషన్ వచ్చినా పర్వాలేదు, ఇజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా ఎలా రాస్తానో చూడండి, మైనస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్గా రాసుకోండి. ఓకేనా, ఓకేనా, dy/dx మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అని రాశాను. సో ఎలా ఉంది ఇది, dy/dx ప్లస్ p(x)y ఇజ్ ఈక్వల్ టు q(x)y)n. y(n)కి బదులుగా వై స్క్వేర్ ఉంది కాబట్టి 180 క్లియర్లీ 1 ఈస్ బెర్నౌలీస్ ఈక్వేషన్, 1 ఈస్ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. మీరు ఐడెంటిఫై బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇన్ వై అండి, బెర్నౌలీస్ ఈక్వేషన్ అని ఐడెంటిఫై చేసినట్టుగా రాయాలి మీరు ఎగ్జామ్స్లో, అలా రాస్తేనే బాగుంటుంది. ఓకేనా, సో మనం దీన్ని లీనియర్లోకి మాత్రం సాల్వ్ చేయలేము. వీ కెన్ సాల్వ్ ద బెర్నౌలీస్ ఈక్వేషన్ బై రెడ్యూసింగ్ ఇట్ టు లీనియర్ ఓన్లీ. దానికోసం ఈ ప్లేస్లో ఉన్న y(n) టర్మ్ని ఇటువైపు తీసుకొచ్చేసారి. సో డివైడ్ 1 విత్ వై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, సో యూ విల్ గెట్ 1/y² 1/y² ఏమన్నా రాసుకోవచ్చు, y(-2) లేదంటే 1/y² అని ఉంచుకోండి, మీకు నష్టం లేదు. dy/dx మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ, ఇక్కడ వై ఉంది, నువ్వు వై స్క్వేర్తో డివైడ్ చేసావు, y/y² అంటే 1/y, 1/y ఏమని రాస్తాను, మైనస్ y(-1) అని రాసుకోవచ్చు, ఇస్ ఈక్వల్ టు మైనస్ సీకెంట్ ఎక్స్. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఏం వాడతానో చూడండి అమ్మా, ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నదాన్ని టీ అనుకోండి లేదా జెడ్ అనుకోండి. ఇందాక ప్రాబ్లంలో టీ అనుకున్నాం కదా, మీకు అన్నీ అలవాటు అవ్వాలని జెడ్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆటోమేటిక్గా ఫస్ట్ టర్మ్ రావాలి చూడండి. y(-1)కి డెరివేటివ్ ఎంత, -1 × y(-2) × dy/dx x^n ఫార్ములా ప్రకారం వస్తుంది dz/dx. ఓకేనా, బట్ నాకు ఫస్ట్ టర్మ్లో y(-2) dy/dx మాత్రమే ఉంది, ఈ మైనస్ లేదు కాబట్టి ఎటువైపు పంపిస్తాను. సో y(-2) × dy/dx ఈజ్ ఈక్వల్ టు dz - dz/dx. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 3 అని ఇచ్చేసేయండి. ఓకేనండి, ఇప్పుడు ఈ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 2 బికమ్స్ టు హౌ, జాగ్రత్త చూడండి. ఈ ఫస్ట్ పార్ట్ అంతా ఏమని రాయొచ్చు, -dz/dx రాసుకోవచ్చు. అర్థమవుతుందండి, -tan x, సెకండ్ పార్ట్లో -tan x ఉంది, y(-1) అంటే మనం జెడ్ పెట్టుకున్నాము, ఇస్ ఈక్వల్ టు -sec(x). మళ్ళా dz/dx కోఎఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈక్వేషన్ బికమ్స్ టు బై మల్టిప్లైయింగ్ విత్ నెగిటివ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్ యూ విల్ గెట్ dz/dx ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ జెడ్ ఇజ్ ఈక్వల్ టు -(-) sec(x). టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 4. క్లియర్గా ఇది dz/dx ప్లస్ p(x)z ఇజ్ ఈక్వల్ టు q(x). వైకి బదులుగా జెడ్ ఉంది. సో క్లియర్లీ అంటే వాడు బెర్నౌలీస్ ఇన్ వై అని ఇస్తే మనం లీనియర్ ఇన్ జెడ్ ఓకేనా, ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్లోనే ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ని వై నుంచి జెడ్లోకి మార్చేసుకున్నాం అనమాట. అది చివరిలో తీసేస్తాం, చివరిలో జెడ్ ఉంచకూడదు, చివరిలో జెడ్ ప్లేస్లో మళ్ళీ y(-1) పెట్టేసుకుంటాము. ఓకేనా, సో క్లియర్లీ 4 ఈస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ జెడ్, జెడ్లో లీనియర్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇక్కడ p(x)ప్లస్లో ఏముంటుందండి, p(x)ప్లస్లో టాన్ ఎక్స్ ఉంది.
క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఉంది, సీకెంట్ ఎక్స్ ఉంది, రైట్ సైడ్ ఏది ఉంటే అది క్యూ ఆఫ్ ఎక్స్ కదా. ముందే పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ రాసుకోవద్దు, స్టార్టింగ్లోనే పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ రాసుకుంటే మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా, లీనియర్లో ఒక మారాక పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ రాసుకోండి. ఓకేనా, సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్మ్ ఏంటి లీనియర్లో, ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్, సో ఈ పవర్ ఇంటిగ్రల్ ట్యాన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా, ఈ పవర్ ట్యాన్ ఇంటిగ్రల్ ట్యాన్ ఎక్స్ రెండు ఫార్ములాలు ఉన్నాయి, మైనస్ లాగ్ కాస్ ఎక్స్ ఒకటి, మైనస్ వద్దనుకుంటే లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ఒకటి. సో ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఇది సీకెంట్ ఎక్స్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లంలో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సీకెంట్ ఎక్స్ అని వచ్చింది. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఫోర్ రాసేస్తాం చూడండి, ఎందుకంటే లీనియర్ ఇదే కదా, ముందు లీనియర్కి జనరల్ సొల్యూషన్ రాశాక బెర్నౌలీకి వస్తుంది. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఫోర్ ఇస్ జెడ్ ఇన్ టూ, డోంట్ ఫర్గెట్ ఇట్, ఇట్ ఈస్ ఏ లీనియర్ ఇన్ జెడ్, దట్స్ వై యూ హ్యావ్ టు స్టార్ట్ ద జనరల్ సొల్యూషన్ విత్ జెడ్ ఓన్లీ. ఇట్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ టూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. సో జెడ్ ఇన్ టూ సీకెంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఆల్రెడీ సీకెంట్ ఎక్స్ ఉంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్లస్లో కూడా సీకెంట్ ఎక్స్ ఉంది, సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. సో జెడ్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఎంత, డైరెక్ట్ ఫార్ములా, చాలా లక్కీ, చాలా ఈజీగా ఉంది ప్రాబ్లం ఇది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, గ్రెవెల్ ఎక్సర్సైజ్లో ఉంటుంది ఈ ప్రాబ్లము. సో బట్ జెడ్ అంటే ఎంత, బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ మైనస్ వన్ అంటే వన్ బై వై అని రాసిస్తున్నాను. సో ఇందులో జెడ్ తీసేసి వన్ బై వై పెట్టేస్తే లెక్క అయిపోతుంది, సీకెంట్ ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ ప్లస్ సి. ఈ విధంగా జనరల్ సొల్యూషన్ రాస్తాము, ఈ సీకెంట్ ఎక్స్ ఇటువైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా ఉంచేయండి సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం బెర్నౌలీస్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాము, లీనియర్లో ఒక మార్చుకొని బెర్నౌలీస్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని లెక్కలు చెప్తాను, జాగ్రత్తగా చూడండి.